go this way. శ్రీ భక్త కన్నప స్వామి వారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ భక్త కన్నప పూర్వ జన్మంలో అర్జునుడు శాపం వలన బోయవాడగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందిన భక్త కన్నప. కాబట్టి ఈ క్షేత్రంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి మొట్టమొదటిగా కూడా భక్త కన్నపకు ధ్వజారోహణ నిర్వహించిన పెమ్మటే శ్రీ స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమములు ప్రారంభమవుతాయి. ఇప్పుడు భక్త కన్నప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అటు పెమ్మట ఈ భక్త కన్నప స్వామివారి పురవేదులందు కూడా భక్తులకు దర్శనమిచ్చి లోప ఆలయంలోనికి ప్రవేశిస్తారు. అలాగే ఇవాళ సాయంత్రం ప్రదోషకాల సమయమందు అంటే 7 గంటల సమయమందు స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నది. కావున మొట్టమొదటిగా కూడా విద్యేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మృత్సంగ్రహణము, అంకురారోపణ ఈ కార్యక్రమంలో ఈ రోజు నిర్వహించబడతాయి. అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటల కూడా శ్రీ స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున ఈ భక్తులందరూ కూడా ఈ స్వామివారికి జరిగే ధ్వజారోహణ కార్యక్రమంలోనూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలందరూ పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క సేవ చేసి శ్రీ స్వామి అమ్మవారి యొక్క కృపాకటాక్షములు పొందవలసినదిగా కోరడం.